చిరు వ్యాపారులు అధిక వడ్డీలు భరించలేక చిగురు టాకుల్లా వణికిపోతున్నారు. వీరిని ఆ సమస్య నుంచి విముక్తులు చేసి ఆర్థికంగా పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో చిరు వ్యాపారులకు ఇచ్చిన హామీ కోసం వారు బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీలను ప్రభుత్వమే కట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది చిరు వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. 10,000 రూపాయల రుణం బ్యాంకు నుంచి తీసుకునే చిరు వ్యాపారులకు ఈ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం కింది స్థాయిలో అమలవుతున్న తీరును తెలుసుకునేందుకు స్వయంగా వైసీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఫీల్డ్ సర్వే మొదలుపెట్టారు. నగరంలోని కొన్ని బ్యాంకులకు వెళ్ళి చిరు వ్యాపారులకు ఇచ్చే రుణాలపై ఆరా తీస్తున్నారు ఆయన. ఏ మేరకు ఎందరికీ రుణాలు ఇస్తున్నారు, వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీ రూపంలో ఇస్తున్న సబ్సిడీ అందుతుందా లేదా అన్నది అడిగి తెలుసుకుంటున్నారు డాక్టర్ ఆకుల. ఈమె పేరు రొంగలి సుజాత. కోటగుమ్మం దగ్గర చిన్న టిఫిన్ వ్యాపారం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. భర్త చనిపోయి పిల్లల భారాన్ని వహిస్తూ బ్యాంకులో అప్పుతో సాగుతున్న ఈమె పరిస్థితిని డాక్టర్ ఆకుల అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అనిల్ వద్దకు నేరుగా వెళ్ళి ఆమె లోన్ ట్రాక్ రికార్డును పరిశీలించారు డాక్టర్ ఆకుల. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి రుణాలు మంజూరు చేయాలని, క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి బ్యాంకరు కృషి చేయాలని మేనేజర్ను డాక్టర్ కోరారు. నిత్యం కష్టపడుతూ బతుకుబండి ఈడుస్తున్న మహిళకు ఏ కష్టం వచ్చినా కలవాలంటూ డాక్టర్ ఆకుల భరోసా కల్పించడంతో ఆమె ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం ద్వారా తనకు ఏడాదికి సుమారు 27,000 రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎంతో ఆనందంతో చెప్పింది రొంగలి సుజాత. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.